ఏరా రుద్ర ఏం చేస్తున్నావురా ఊరు వెళ్తున్నారా బాబు ఊరే వదిలిపోతున్నానరా ఎక్కడికి బాబు అమెరికాటికి తమర కొడనా బాబు దేశం కాని దేశంలో బతకలేకపోయాను సొంతూర్లో చావాలేకపోయాను అక్కడ ఇక్కడ అంతా ఒకటేరా డబ్బు మాయ తేడా లేదు తిప్ప అప్పారావుని కాస్త అప్ప ఆర్తిప్ప అయిపోయాను ఇదిగో పోల్ చొక్కాలు ప్లాస్టిక్ డబ్బులు అసలు ఊరే లేనప్పుడు ఎక్కడెక్కడ చచ్చేదిరా పుట్టిన మట్టే మట్టి కొట్టుకుపోతున్నప్పుడు నేను ఎక్కడ కొట్టుకుపోతేరా అది కాదు బాబు మీరు ఇచ్చిన అయ్యి నాకు ఆండేవు ఇక్కడ అయిపోతారని నమ్మి తాగేశాను తిరిగి అవ్వలేను ఎక్కడ చచ్చిపోయాను బాబా తగలకుండా నమ్మండి బాబా ఈ వంద తీసుకుని మందు దాగి అదంతా మర్చిపో ఓకే బాయ్ రుణం పెంచకు బాబు సీ యు ఈ జన్మ మీకు దుర్లభముడు ఈ సజన్మ సాకార సద్గురు అండపిండమాయే పిండమండమాయే అండపిండమందనుభవమెరిగితే అందము లేదు బ్రహ్మాండమాయే అది మిడిల్ రాపు రే అక్కడ చూడండి ఇంకో మిడిల్ రాపు ఏంటి ఇలా మీదకు వచ్చేసింది ఏంటి బాబా ఇది ఇలా రోడ్డు మీద పద వాత రోగాలు 80 పైచి రోగాలు 82 శ్లాస్మ రోగాలు 224 మొత్తం 386 రోగాలు కొట్టుగదిరై శరీరం ఎప్పుడో టపాకేల టపక్కన పేలిపోతుంది అన్నీ తెలుసంటావు కానీ తాగుతానంటావు మానేయొచ్చు కదా నేను తాగడం మానేస్తే ప్రభుత్వానికి డబ్బు ఎలాగొస్తుందిరా ప్రపంచ బ్యాంక్ అప్పు ఎవరు తీరుతారా నువ్వు ఎవడు అప్పు తీర్చక్కర్లేదు అక్క కంగారు పడుతుంది పదబాబాయ్ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ దేశం కోసం నన్ను తేగలిసేస్తే నన్ను ఒక్కడిని ద్రోహం చేపట్టారు తాత అమ్మ వెతకమంది నీ గురించి అమ్మ వెతకమంది అక్క కూడా వెతుకుతుంది కంగారు పడుతుంది ముందు ఇంటికి పదా రేపుచ్చిగా మడిసి మీద మమకారం పెంచుకోకరా ఈ ప్రాణాలు ఉన్నాయే ఈ శ్వాసం లేని కుక్కలరా చప్పా పెట్టకుండా వెళ్ళిపోలు వీడి చెవులు ఎందుకు మూసాడో తెలుసా నా ప్రాణాలు ఆటిల్లోంచి పోతాయని రే అయ్యా నువ్వు చాలా మంచివాడివిరా రేపు నువ్వు నా కాడికొచ్చాక చూడనా సావిరంగా నీకు హంసచూలి కథలు పోయేసేస్తానరా సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవలసిందే ఎదులే కానీ బాబాయ్ ముందు ఇంటికి పోతా పద బాబాయ్ ఏలిముద్ర ఏనన్నావట ఎప్పుడు అది అవసరమా లచ్చ కాదు కోటి ఇచ్చిన ఏనన్నావట పడుకో పొద్దుట మాట్లాడుకుందాం అయ్యా 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 నాకు నీ అమ్మ పేరు ఎట్టుకున్నావు నేను అడిగింది ఏ ఇయ్యాలా చేయలేదు ఇవి ఒక్కసారి చేయ్యా ఒక ఏలు ముద్ర అయ్యయ్యా అమ్మానికి దండం ఆడతానే వేసుకున్నదంతా దిగిపోద్ది ఇప్పుడు వదిలే పొద్దుట మాట్లాడుకో అయ్యా అయ్యా నేనేం చేసినా నువ్వు ఎప్పుడు పల్లెత్త మాట అనలేదు నేను రంకినా బొంగినా చెయ్యత్తలేదు ఇంకెప్పుడు నేనేది అడగను నీ కూతురిగా కాదు నీ అమ్మగా అడుగుతున్నాను అమ్మ బిడ్డ నా అమ్మ మనవరాలా నా జగదమ్మ తల్లే తాగింది ఎక్కలేదే ఎక్కింది దిగిపోతే నాకు నిద్ర అట్టదా పొత్తులు మాట్లాడుకుందాం నేను పొద్దుట చూస్తాను ఏలుముద్ద
అది జరిగింది. దీంతో కనిస్తావు కారు తెచ్చేస్తాను మళ్ళీ. రెండు వందలతో పోయే పెంటని వందేళ్ళు తలకు రాసుకోవాలనుకుంటున్నావు. దరిద్రుడిరా నువ్వు. నువ్వేమైనా అనుకో, నువ్వు అంటే నాకు ఇష్టం. మన పిల్లల్ని చేతులతో ఆడించడం ఇష్టం. ఈ కుంటూరు నీకు సరిపోడనుకుంటే ఇంక నేను రాను. ఆ మాట అన్నాను నేను. ఎప్పుడన్నా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లా. నీ కర్మ పో. ఏ కార్ తీసుకునిరా. నాకు జోకరు వచ్చింది. అదుగు అక్కడ చూడు, నీకంటే పెద్ద జోకరు వచ్చింది. ఎరా బిజినెస్ దివాలా తీసిందంట కదా. అవునన్నా, నా సామాన్లు ఎవరు కొనట్లేదు. ఇవన్నీ మానేసి సిగరెట్లు గుట్కాలు అమ్ముకోవచ్చు కదరా. తప్పన్నా, అవి ఆరోగ్యానికి మంచివి కావు. నిజమే నిజమే, నువ్వు ఆ దేవుడు బాబు చెంచావే కదా. కారు కూడా కొంటున్నావంట కదా. అవునన్నా, డబ్బు తక్కువ అయింది. నేను మీకు చేయబదులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే. ఏ డబ్బులరా? అదేంటన్నా, నేను మీకు వెయ్యి ఇచ్చాను కదా. రే ఆ వదిలేరా, మా నలుగురివి ఇస్తున్నా. ఇదిగో 800, ఇది అడ్వాన్స్ మాత్రమే. రే పెద్దరెడ్డి, రేపు ఈడు మళ్ళీని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఈడికి ఇయ్యాలి కదరా. అంతే కదరా, తీసుకో, బాకీ తర్వాత చూసుకుందాం. సిగ్గుపడకరా, ఇద్దరు కష్టపడితే కారేంటి బంగ్లాయే కొనొచ్చు. తప్పన్నా, పాపం చుట్టుకుంటుంది, నీకేం కాకూడదు. మీరందరూ బాగుండాలి బాగుండాలి. సృష్టి ఆకు తెంపి అందునే స్థితి పొగాకు నింపి సుట్టా మూడు వర్ణాలు సుట్టవలెరా.
రా బుజ్జిగా అమ్మ ఒక మీటరా ఆరిపోయిన స్థితిలాగా ఇదే నా బుజ్జిగా నవ్వంటే శవానికి కూడా సేకండి ఇవ్వాలనిపించేస్తుంది నిన్ను ఎలా చూస్తావంటే సాగు భోజనాలు తిని తిని ఇసుపెత్తిపోయిందిరా తొందరగా మంచి పెళ్లి భోజనం పెట్టించు ఇక్కడే శామియాన వేసి ఇందెట్టేద్దన్న రాజ్యంలో శవాలకి ఈ ఊళ్ళో ఎవరికైనా జీళ్లు జంతుకులు వద్దంట బాబాయ్ అందరూ గొప్పోళ్ళు అయిపోయారు పదేళ్ల నుండి సరుకులు వేస్తుంటే రామశెట్టి కూడా తిరిగిచ్చేశాడు ఊళ్ళోకి డబ్బైతే వచ్చింది కానీ కళ పోయింది బాబాయ్ అందరూ ఇల్లు భూములు అమ్మేశారు అమ్మడానికి ఏమీ లేని నువ్వు నేను తప్ప అయినా ఒరే అబ్బా ఈ భూమిని ఎంతమంది అమ్ముంటారు ఎంతమంది కొనుంటారు కొన్న ప్రతి ఓడు ఇది నాది నాది అంటాడు చివరికి ఏది అడిది కాకుండా పోతాడు మనిషి ఎప్పుడూ లేని దానికోసమే ఎతుకుతూ ఉంటాడు ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు ఎంత కొన్నా మిగిలేది ఇంతేరా 6-3 ఎంతకొచ్చింది నీ కారు రాబడి పూర్తిగా తగ్గిపోయింది బాబాయ్ కారుకి డబ్బులు కూడా తక్కువయ్యాయి ఎంతేటి 6,000 రేపు కనిపించు 7,000 ఇస్తాను నీకు అభ్యంతరమా నిజంగా ఎక్కడ ఉన్న 100 బోతాలు సాచి నీ పెళ్ళికి డప్పు నాదరు ఆడదా నిన్ను చూసి నోడే భోగి ఆడదా నిన్ను గెలిసి నోడే యోగి ఇంకో గంటలో కార్ చేతికి వస్తుంది ఇంకా తెలదా 3 గంటల్లో నీ ముందుంటా సరే రాత్రికే పెళ్ళి సర్లే రెడీగా ఉండు వచ్చాక చూద్దాంలే ఊరేగింపు మన కారులోనే అలాగేలే నీకెర్ర చీర బాగుంటది సరే అన్నగా